కెనడాకు వచ్చిన కొత్తలో తెల్లోళ్ళ రెస్టారెంట్ కు పోయి భూ ఆర్డర్ ఇనికి నేను మన్నే తిప్పలు చెప్తా ఇనండి. ఈ తెల్లోళ్ళ భాష పూర్తిగా అర్థమయ్యేది కాదు, రొంత అర్థమయ్యేది. ఆర్డర్ ఇనికి పక్కన మా ఆయన ఉండడు కదా అని జమ్మంగా బోర్డు మీద ఏముందో కూడా సుల్లే నేను. తీరా తెల్ల మీద దగ్గర వచ్చి ఏం కావాలని అడిగితే మా ఆయన ఫోన్ వచ్చింది, నువ్వు ఆర్డర్ ఇయని బయటికి పోయినాడు. అప్పటికే నా వెనకాల 10 మంది నిలబడుకుంటారు. ఆ బోర్డు ఎప్పుడు చదవాలా, ఎప్పుడు ఆర్డర్ ఇయ్యాలా, ఆ తెల్లం మేమో తొక్కులాడిచ్చాంది ఏం కావాలని. ఆ పొద్దు శనివారం నేను చికెన్ తిన్ను, చికెన్ కాకుండా ఇంకేముండయి అని అడిగితే ఆ యొక్కకి ఏమర్థమైందో బేకన్ బాకన్ అని చెప్పింది. బారిస్టర్ పార్థిశం గుర్తొచ్చిన నాకు, 2 బేగులు బేగి ఒక సాకు సాకని. ఆ తొక్కులాటలో ఆ బేకన్ అంటే ఏందో తెలుసుకునే టైం కూడా లేదు నాకు. సర్లే ఏందో చికెన్ కాదు కదా అని 2 బేగులు బేక్ అని చెప్పిన. ఒక బేకు నాకు, ఒక బేకు మా ఆయనకు అని ఆర్డర్ ఇచ్చి వచ్చి కూర్చునే తెల్లమ్మి 2 బేకన్ శాండ్విచ్లు రెడీ అని ఎత్తుకొని వచ్చింది. ఆ శాండ్విచ్లు తీసుకొని టేబుల్ మీద పెట్టుకుని మా ఆయన కోసం ఎదురు చూచానే. మా ఆయన వచ్చినాక ఏమి ఇచ్చినావు అని అడిగినాడు. ఏంటో బేకులు అంటారు, 2 బేకులు ఆర్డర్ ఇచ్చిన, నీకు ఒక బేకు నాకు ఒక బేకన్ చెప్పిన. అదేంది రోజు శనివారం కదా, అయినా నీకు బేకన్ అలవాట్లేదు కదా, ఎట్ట తింటావు అని అడిగినాడు. చికెన్ కాదు కదా, ఏమైతుంది అంటే ఓస తిక్కదా నా బేకన్ అంటే పంది మాంసం అన్నాడు. ఓర్ని పాసుకోవాల పంది అంటే పిగ్గని తెలుసు కానీ బేకన్ అని నేనే బుద్ధి చదువుకోవాలి, నాకెట్ తెలుస్తుంది అని చెప్పిన.